తమ పార్టీకి చెందిన నాయకులు జనసేనకు టికెట్ ఇస్తే సపోర్ట్ చేయమని చెప్పినందుకు వారి తరపున క్షమాపణ చెబుతున్నానని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ అన్నారు. ఇక కొంతమంది మీడియా మిత్రులు రెచ్చగొట్టడం వల్లే వారు ఆ విధంగా మాట్లాడారని అన్నారు. టికెట్ కేటాయించకూడదని జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. నేను పార్టీ మారిపోతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా వెనుక కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. వారు నాకు టికెట్ రానివ్వరని తెలుసు. నా ఊపిరి ఉన్నంత కాలం టీడీపీ జెండా మోస్తానని ఆయన పేర్కొన్నారు. ఒక అగ్రస్థానం అయినా అంటే మంత్రివర్ మంత్రి వర్గంలో సహచర స్థానం సంపాదించడం కన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము యాల బోర్డు మెంబర్గా ఉన్న ఘనత మాకు దక్కిందంటే మా పూర్వజన్మ సుకృతం. నీకు ఎవరికీ సాధ్యంగా ఉంది, మా కుటుంబాల్లో ఎవరికీ సాధ్యంగా ఉంది. డైరెక్ట్ ఇయార్డు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గుమ్మం కానిపెట్టే యోగ్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఆ నాయకుని ఆ దేవుని కోరుకుంటా ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనన్నా ఒక చెడు బుద్ధి ఒకరు ఒక్కర పాలించిన నా భవ నా మైండ్లోకి రాకుండా చెయ్యి భగవంతుడా, నేను ఆయన కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎగ్నిస్ట్గా ఓడించే శక్తి, తెలుగుదేశం పార్టీని పెట్టిన క్యాండిడేట్ని ఓడించాలన్న ఆలోచన మనసులోకి రావాలా అన్నది రాకూడదన్నది నేను కోరుకుంటా ఉన్నా. నా శ్రీ వెంకటేశ్వర స్వామి నేను భక్తుని అయితే నా కుటుంబం బాగుండాలని కానీ నా కుటుంబంకి ఆస్తులు సంపాదించాలి కానీ నేను ఆస్తులు సంపాదించాలంటే కాకినాడ రూరల్ ఇస్ ద రిచెస్ట్ నియోజకవర్గం ఇది కాకినాడ గోల్డ్ తూర్పుగోదావరి జిల్లా చూస్తూ ఉన్నారు. కొండలు దొరుకున్నారు, బ్యాంకు కొండలు ఉన్నాయి, పార్టీలు మారారు, రకరకాలు ఉన్నారు, అందరికీ టికెట్లు వచ్చాయి. ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్న సెటిఫల్జీ కులస్తులకి, ఒక బీసీ సామాజికంగా ఉన్న ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి, లేకపోతే ఏదో నాన్ కాపర్న పెట్టాపురం నియోజకవర్గానికి మూడు పెట్టారు ఇవాళ. అలా అది ఇష్టం, అన్యాయం జరిగినా నేను నోరు మెదపం, నోరు మెదిపే పార్టీ కాదు.